వెల్కమ్ టు సుమన్ టీవీ. రఘు గారు నమస్తే. నమస్తే అండి. ఇది రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన సమస్యను బయటకు తీయడము, దానిపైన వాదోపవాదాలు మళ్ళీ చెలరేగడం, ఏది దేనికి సంకేతం సార్ ఇది? ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా స్పందించారు, ప్రభుత్వ సలహాదారు. నేను నిన్ననే దీని మీద కూడా వ్యాఖ్యానం చేశాను. ఉండవల్లి అరుణ్ కుమార్ అప్పుడు కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. అప్పుడు చివరిలో జై సమైక్యాంధ్ర పార్టీ మధ్యలో అప్పట్లో నిరసనలు, రాజీనామాలు అవన్నీ కూడా జరిగాయి. తర్వాత ఆయన రాజమండ్రిలో ఉంటే అప్పుడప్పుడు మీడియాతో మాట్లాడుతుంటారు, కొన్ని సమస్యల మీద ఆయన కేంద్రీకరిస్తూ ఉంటారు. నిన్న ఆయన సుప్రీంకోర్టులో ఏపీ విభజన సరిగ్గా జరగలేదని తమ అప్పుడు గతంలో వేసిన కేసు, దాని గురించి ఆయన నిన్న చర్చకు పెట్టారు. దాని మీద తన విమర్శ చేశారు. మనము మీకు కూడా గుర్తుండే ఉంటుంది, రాజధాని అనే కేసు వచ్చినప్పుడు సుప్రీంకోర్టుకు గత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ ఈ రెండింటిని, అంటే రాజధాని కేసులు, ఉండవల్లి కేసు ఇవన్నీ కూడా కలిపి ఒకటేసారి విచారిస్తామని, అంటే అదేలా న్యాయం జరుగుతుంది, ఇది వేరు అది వేరు అని అందరూ అనుకున్నారు. ఇంత లోపల ఆయన బెంచి నుంచి తప్పుకోవడం, కొత్త న్యాయమూర్తి రావడం, ఇవన్నీ కూడా జరిగాయి. నిజానికి ఎన్వి రమణ చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడే ఈ కేసు అప్పుడు కూడా వచ్చింది. ఇప్పుడు ఉండవల్లి ఏమన్నారంటే, మళ్ళీ కొత్తగా చంద్రచూడ్ సీజేగా వచ్చాక వీటిని మళ్ళీ విడదీశారు. సో మొన్న నవంబర్ 27 ఈ కేసు ముందేమో రాజధాని కేసు విచారించారు, ఆ విషయంలో సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు. మధ్యాహ్నం ఈ కేసు తీసుకున్నారట. ఉండవల్లి ఏమంటారంటే, ఆ కేసు గురించి అంత మాట్లాడారు, అంత చేశారు విపరీతమైన, రెండో దాన్ని ఎవరూ పెద్ద దాని గురించి పట్టించుకోలేదు. ఆ కేసులో విభజన జరిగింది సరిగ్గా లేదు, అది చాలా అప్రజాస్వామికమైన, చాలా అసలు ఎక్కడా ప్రపంచంలో జరగని విధంగా జరిగింది, అలా ఆమోదించేశారు. అప్పటి ఘటనలు వివాదాలు మీకు అందరికీ కూడా తెలుసు కదా, పార్లమెంట్ తలుపులు వేశారు, తర్వాత విజయసారి ఇవన్నీ ఇట్లా చేశారు. దాని గురించి నేను సక్రమంగా లేదు అని కేసు వేస్తే, అది కేసు ఇప్పటికి 7 ఏళ్ళు అయింది కూడా, అయినా కానీ ఏ ఒక్కరు, ఏ ఒక్క పెద్ద నాయకుడు కానీ, ఏ ఒక్క అనలిస్ట్ కానీ నన్ను బలపరచలేదు. తాజాగా జరిగిన విచారణలో రాజధాని మీద ఫోకస్ పెట్టారు కానీ దీని మీద పెట్టలేదు. పెట్టకపోగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మాట్లాడినటువంటి అభిషేక్ మను సింఘ్వి, అవును ఇది అయిపోయిన విషయము, దీన్ని కదిలించడం అంటే తేనె తుట్టను పండోరాస్ బాక్స్ కదిలించడమే మాకు అని దానికి వ్యతిరేకంగా మాట్లాడారు అంటూ ఉండవల్లి ఒకటి ఏం జోడించారంటే, వీఆర్ నాట్ అగైనెస్ట్ దట్ బిల్ అని కూడా ఆయన చెప్పారు. ఇది ఎలా చెప్తారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలియకుండా జరగదు, మరి జగన్మోహన్ రెడ్డి ఈ మాట చెప్పొచ్చు కాబట్టి ఇది ఒక విధంగా అన్యాయమైనది, ఈ వైఖరి సరిగ్గా లేదు, ఈ విభజనే అన్యాయం జరిగింది తీరు అన్నప్పుడు దాని మీద పోరాడితే కదా కావాల్సినవి తర్వాతవి కూడా వస్తాయి, ఇప్పటికి కూడా ఏమీ మనకు రాలేదు అని ఆయన ఒక విధంగా, అంటే ఇది ఎవరికి తోచిన హెడ్డింగ్లో వాళ్ళు పెట్టారు. మొత్తానికి జగన్ దీనికి చాలా అన్యాయం చేశారు లేకపోతే ద్రోహం చేశారు. కాదు సార్, ఇప్పుడు 8 ఏళ్ళు అయిపోయింది, 2014లో విడిపోయింది, ఇప్పుడు 22 ఎండింగ్లో ఉన్నాము, 23 రాబోతోంది. ఇప్పుడు ఇంకా విభజన అనే ఏదైతే, అంటే విభజన జరిగిపోయిన అంశం, అంటే ముగిసిన చరిత్ర అండ్ ఇర్రివర్సబుల్ కూడా, అది మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి వీలేదు అందరికీ తెలుసు. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఒకటేదో మాట్లాడడం, జగన్ విభజన అన్యాయాలను గుర్తిస్తలేడను, లేకుంటే ఆయన తరఫున అడ్వకేట్ మాట్లాడాడు కాబట్టి అది ప్రభుత్వ నిర్ణయం అను ఆయన వాదన. అట్లాగే మాకు ఉమ్మడి రాష్ట్రమే, మాకు ఎప్పటికైనా మేము దానికే మా ఓటు వేస్తామని జగన్ తరఫున వకాల్త పుచ్చుకుంటాడు కదా ఇప్పుడు రెగ్యులర్గా. సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడారు కదా, సలహాదారు మాట్లాడము, ఇది అంటే దీంతో ఏం ప్రయోజనం ఆశిస్తున్నారు వీళ్ళు? అంటే రెండు భాగాల్లో ఇందులో ఉండవల్లేమో, నేను ఫైట్ చేస్తున్నాను, అది ఎవరు కలిసి రావట్లేదు, అది సరిగ్గా జరగలేదు కాబట్టి దాని ద్వారా ఇవన్నీ కూడా తెచ్చుకోవచ్చు. అదే, అంత పెద్ద రాజకీయ నాయకుడు, అంత సీనియర్ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, ఇది ఇర్రివర్సిబుల్ అని ఆయనకే తెలుసు. ఇప్పుడు విభజన తీరు ఎట్లా జరిగింది, అంటే తలుపులు మోసారా, అదేంటి టీవీలు లైవ్ టీవీ కట్టేశారా, ఎట్లా జరిగిందనే ప్రాసెస్ మీదన ఆయన కూడా ఏంటి సార్? ఇప్పుడు ఆయన అంటే ఆయన కేసు ఏంటి అసలు? అంటే దేశంలో చాలా రాష్ట్రాలు, 10 రాష్ట్రాలు ఏర్పడ్డాయి, తర్వాత గుజరాత్, ఇది ఆంధ్ర రాష్ట్రం దగ్గర నుంచి ఆ తర్వాత మహారాష్ట్ర, గుజరాత్, ఇట్లా చాలా జరిగాయి. ఎప్పుడు కూడా ఇట్లా ఈ పద్ధతిలో లేదు. ఓకే. రెండోది, ఒక రాష్ట్ర శాసనసభ బిల్లును కనుక తిరస్కరిస్తే కేంద్రం పంపిన ముసాయిదాను దాన్ని మళ్ళీ పరిశీలించాల్సి ఉంటుంది. ఓకే. ఉదాహరణకు జార్ఖండ్ ఏర్పాటు చేసినప్పుడు బీహార్ అసెంబ్లీ దాన్ని తిరస్కరించింది. లల్లూ యాదవ్ అది చెప్తుంటారు కదా, నా శవం మీద జరగాలి అది. తర్వాత వాళ్ళు అది వెనక్కు పంపితే వాళ్ళు ఆమోదించాక వీళ్ళు చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో మటుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ దాన్ని
తిరస్కరించి మిగతా వాళ్ళు బాయికి బాయ్కాట్ చేశారు కాబట్టి ఏకగ్రీవంగా ఆమోదిస్తూ పంపినా దానికి కనీసమైన కన్సిడరేషన్ ఇవ్వలేదు. రాజ్యాంగం 3వ అధికరణం ప్రకారం రాష్ట్రాల ఏర్పాటు ఇదంతా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు పని అయినప్పటికీ కూడా ఒక రాష్ట్ర శాసనసభ కాదన్నప్పుడు దాన్ని పరిశీలించి ఉండాల్సింది. రెండవది, మీరు అన్నట్టు బిల్లు ఆమోదించినప్పుడు కూడా సరైన చర్చ జరగలేదు, మమ్మల్ని సస్పెండ్ చేశారు, మేము బయటికి పోయిన తర్వాత ఏమీ తెలియకుండా ఆమోదించారు, ఇది సక్రమమైంది కాదు, ఆమోదించిన తీరు సక్రమమైంది కాదు, మేమేమో ఇప్పుడు మళ్ళీ కలపాలంటలేదు. ఓకే, కానీ అది సరైంది కాదు అనే విషయాన్ని గుర్తించడం ఒకటి. రెండవది, అది సరైంది సరిగ్గా జరగలేదు కాబట్టి తర్వాత ఆంధ్రప్రదేశ్కు రావాల్సినవి రాకపోవటం, ఈ అన్యాయాలు కూడా జరుగుతున్నాయి. అందువల్ల ప్రభుత్వం దీని మీద ఒక వైఖరి తీసుకుని, ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, 2 సార్లు ఎన్నికలు కూడా జరిగిపోయాయి. ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఈ ఇష్యూని రైజ్ చేయడం వల్ల రెండు రాష్ట్రాల్లో మళ్ళీ విభజనకు సంబంధించిన ఒక అంశం మళ్ళీ ఎజెండాపైకి వచ్చే అవకాశం ఉందా? నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి, ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ ముందు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ కంటే ముందు, సో తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ అంటే కేసీఆర్ దీన్ని వాడుకునే అవకాశాలు ఏమైనా ఉంటాయా? అంటే రాజకీయంగా వాడుకోవటం ఎవరికి ఉపయోగం ఎవరికి కాదనే దానికంటే కూడా తెలుగు రాష్ట్రాలు ఏదో అప్పుడు అన్నదమ్ముల్లో విడిపోదాం ఆత్మీయుల ఏదో ఒక స్లోగన్ ఇచ్చారు కదా, తర్వాత జరిగినా జరగకపోయినా ఈ ప్రజలు సుహృద్భావంగానే ఉంటాయి. దీన్ని రెండు రాష్ట్రాలకు చేసిన వాగ్దానం ప్రకారం కేంద్రం అమలు చేయాలి, దాని మీద ఒత్తిడి ఉండాల్సిన అవసరం చాలా ఉంది. అది నిజానికి తగినంత జరగట్లేదు, అందుకని అన్ని అపరిష్కృత లేకపోతే ఆ వాగ్దానాలుగా మిగిలిపోతున్నాయి. మీకు ఒక విషయం చెప్పాలి, సుప్రీంకోర్టు దీన్ని టేకప్ చేస్తున్నప్పుడే ఒక మాట చెప్పింది, అందులో ఒక అడ్వకేటు ఇది ఇన్ఫ్రాక్చర్స్, ఇది ఇప్పటికే అయిపోయింది అంటే డివిజన్ మే బీ ఇన్ఫ్రాక్చర్స్, అదే అయిపోయింది కావచ్చు, మిగిలిన విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలా జరిగి ఉండాలి, లేకపోతే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలి, మేము దాన్ని చర్చిస్తాము అన్నారు ఇది గత న్యాయమూర్తి. మళ్ళీ ఇప్పుడు ఉండవాళ్ళు చెప్తున్నప్పుడు పరిశీలించిన న్యాయమూర్తి ఆయన ఏమన్నారంటే, ఏదైనా కానీ దానికి ఒక ముగింపు ఉండాలి కదా, మేము ఆ ముగింపు వీల్ బరీట్ ఎయిదర్ వే అన్నట్టు, దాన్ని ముగిస్తాం అటో ఇటో మేము ముగిస్తాం, దాన్ని ముగించాల్సిన అవసరం అయితే లాజికల్ కంక్లూజన్ అంటారు, లాజికల్ కంక్లూజన్. కేసు వచ్చినప్పుడు బరీ అంటే సమాధి చేయడం, బరీ అంటే అసలు దాన్ని క్లోజ్ చేసేయడం, కాబట్టి ఆ చేయడానికి ఏదో పద్ధతి కావాలి కాబట్టి మేము విచారిస్తున్నాం తప్ప మేము ఆ ఇన్ఫ్రాక్చర్స్గా ఉన్నటువంటి భాగంలోకి మళ్ళీ పోదలుచుకోలేదు. ఈయన కూడా మేము కలిసి మళ్ళీ కలపాలని మేము అంటలేదని ఒక మాట అంటున్నాడు. కాబట్టి అందుకే ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, ఏ పార్టీ ఏ పెద్ద నాయకుడు నన్ను బలపరచలేదు, ఎందుకు బలపరచలేదు అనేది ఇక్కడ వచ్చే ప్రశ్న. ఎందుకు బలపరచలేదంటే ఇది అయ్యే అయిన పెళ్లికి మేళం ఎందుకు అన్నట్టుగాను, లేకపోతే వాట్ ఈస్ డన్ మొత్తం అయిపోయింది, వాట్ ఈస్ డన్ కెనాట్ బి అండన్ అని మీరే చెప్పారు. అంటే సుహృద్భావాదులలో రెండు రాష్ట్ర ప్రజలు ఉన్నారు, తెలంగాణలో అంతకుముందు ఏపీ సంబంధించిన రాజకీయ నాయకులు చెప్పినట్టు గొడవలు లేవు, ఉద్రిక్తత లేవు, లేకపోతే ఏ రకమైన ఘర్షణలు లేవు, రెండు రాష్ట్ర ప్రజల మధ్య సంబంధాలు కూడా బాగున్నాయి. ఇప్పుడు మళ్ళీ విభజన అట్లా జరిగింది ఇట్లా జరిగింది, లేకుంటే మళ్ళీ కలిసి ఉండాలి విడిపోవాలి, అంటే కలిసి ఉంటే బాగుంటుంది, ఏ వేదికనైనా కూడా ఒకవేళ కలవాలనే సంబంధించిన ఒక ప్లాట్ఫామ్ ఉంటే మేము ముందుగా పోరాడతామని ఏపీ ప్రభుత్వం చెప్పడం, అంటే సజ్జల ఈరోజు కామెంట్ చేయడం, నేను నిన్న సాయంత్రమే దీని మీద నా కామెంట్ నేను చేశాను. ఒకటేమో ఇప్పుడు రావాల్సినవి సాధించుకోవటం మీద దృష్టి పెట్టాలి తప్ప గతాన్ని మళ్ళీ దాన్ని చేసి ఏదో సాధించేది లేదు. అకడమిక్ డిస్కషన్ అవుతుంది, అకడమిక్గా రాజ్యాంగబద్ధంగా పలానా జాగ్రత్తలు తీసుకోవాలి, అది ఆర్టికల్ 3లో ఏముంది, ఎట్లా చేయాలి, ఎట్లా చేశారు, సుప్రీంకోర్టు చెప్పదలుచుకుంటే వాళ్ళు అట్లాంటివి చెప్పొచ్చు, కానీ కొత్త వివాదాలకు దారి తీయకూడదు. కానీ ఉన్నవాళ్ళు ఎందుకు చేస్తారు అనేది ఒక ప్రశ్న. అది సజ్జల కూడా అన్నారు, అప్పుడు ఈ పని అంతా చేసింది కాంగ్రెస్ పార్టీ, ఆ చేసినప్పుడు అందులో సభ్యులుగా ఈయన కూడా ఉన్నారు, చివరి వరకు ఆయన ఒక విభజన కథ అని పుస్తకం కూడా రాశారు. ఆ పుస్తకంలో కూడా మనం చదివితే సోనియా గాంధీ పిలిచారు, లేకపోతే జయరాం రమేష్ మాట్లాడాడు, మేము కూర్చున్నాము లేచాము, ఈ రోజు లగడపాటి చాలా కోపం, అప్పుడు సభ్యమారి కూడా ఉండేవాడు, పొద్దున్నే ఫోన్ చేశాడు, అదేదో డైరీలాగో వాళ్ళ మధ్యలో జరిగిన దానిలాగో ఉంది తప్ప అసలు డిసెంబర్ 9కి ముందు తర్వాత కాంగ్రెస్ వైఖరి వాళ్ళు ఒక ఇది తీసుకున్నట్టు అట్లాంటివి ఏమి లేవు. రెండో, చివరి వరకు ఆఖరి పాదంలో మటుగా వీళ్ళు నిష్క్రమించారు, కిరణ్ కుమార్ రెడ్డి కూడా చివరి వరకు ఉండి తర్వాత జై సమైక్య అందరూ అన్నారు. అందుకనే ఇప్పుడు సజ్జల కూడా ఏమంటాడంటే, ఇది వెనక్కి తీసుకునే వ్యవహారం కాదన్నాడు. రెండు విషయాలు, వెనక్కి తీసుకునే వ్యవహారం కాదు, ఇప్పుడు రావాల్సిన వాటి కోసం మేము పోరాడుతున్నాం, సరే తగినంత పోరాడలేదని మనం అంటాం, పోరాడుతున్నాం, అది చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాము. ఇక రెండో మాట, మేము సమైక్య ఆంధ్రాన్ని అప్పుడు గట్టిగా పోరాడింది మేమే, మేమే అంటే నిజానికి అందరికంటే ఒక పార్టీయే ఒక వైఖరి తీసుకుంది, మిగతా వాళ్ళు ఎవరు తీసుకోలేదు. వైసీపీ వాళ్ళు లేఖ కూడా రాశారు, 3 కింద
నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమే అని కూడా అప్పుడు మైసూరారెడ్డి ఉంటాడు, ఆయన లేఖ రాశారు. ఇదంతా జరిగి అయిపోయింది మొత్తానికి. ఇప్పటికి కూడా మేము కలిసి ఉండాలనే కోరుకున్నాము. కలిసి ఉంచే ఉండే అవకాశమే వస్తే, మీరు అది ఆ వర్డింగ్ ఆయన జాగ్రత్తగా వాడుతున్నారు, కలిసి ఉండే అవకాశమే ఉంటే, కలిపేదే జరిగితే దాంట్లో మేము ముందుంటాము. అంతేగాని 8 ఏళ్ల తర్వాత అయిపోయిన దాన్ని మళ్ళీ తవ్వాలని, అది ఇట్లా జరిగేది కాదని, జరిగేది కాదు మేము అంటాం లేదన్నారు. అందుకే ఆయన ఏంటంటే, ఏపీలో అప్పుడు రెండు చోట్ల రెండు రాష్ట్రాల్లో రెండు రకాల మనస్తత్వాలు. ఇది ఫజలాలి కమిషన్ కూడా రాసింది, మొన్న శ్రీకృష్ణ కమిషన్ తిరిగినప్పుడు కూడా వాళ్ళది రాశారు. సో ఆంధ్రప్రదేశ్ను పాలిస్తున్న పార్టీగా అక్కడ అక్కడ భావాలు అప్పుడు వ్యక్తమయ్యాయి కాబట్టి అదే జరిగితే సాధ్యమైతే ఇప్పుడు తవ్వకూడదు అనేది అయితే ఆయన చెప్పారు. దీన్ని ఆధారం చేసుకుని ఉండవాళ్ళు గారు ఇన్ని మాటలు మా మీద అనడం కూడా మాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది, వింతగా ఉంది అనుకోండి. ఇప్పుడు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రావాల్సిన అంటే హామీలు ఏవైతే ఇచ్చారో అవి ఏవి అమలు కాలేదు, మీకు కూడా తెలుసు రవి గారు. ఇది ఇప్పుడు తెలంగాణకు సంబంధించి మీకు బయ్యారం ముక్కు ఫ్యాక్టర్ అండి, లేకుంటే కోచ్ ఫ్యాక్టర్ అండి వగేరే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే ప్రత్యేక హోదా అంశం అయితే అది చాలా పెద్ద బర్నింగ్. సో వీటికి సంబంధించి ఉండవల్లి లాంటి వాళ్ళు పెద్ద ఒక పెద్ద మనిషి తరహా పాత్ర పోషించి ఇద్దరు ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి ఒకటి ఏమైనా డిస్కస్ చేసి వీళ్ళతో మరి ఢిల్లీకి వెళ్ళి అక్కడ ప్రధానమంత్రితో కూర్చొని ఇవన్నీ సెటిల్ చేయొచ్చు కదా. ఈ సుప్రీంకోర్టులో విభజన గురించి కేసు వేసి దీన్ని మళ్ళీ తవ్వి ఆయన దాని మీద కూడా రాశారు. ఆయన ఏంటంటే టెక్నికల్గా ఆయన ఒక 4 అంశాలు ఎక్కువ మాట్లాడుతుంటారు ఉండవల్లి గారు. అందులో ఇదొకటి, పోలవరం ఒకటి, ఇంకొకటి రెండు, మార్గదర్శి ఒకటి. అవును, స్టాండర్డ్ ఆయన సిలబస్లో మార్గదర్శి ఒకటి మాట్లాడుతుంటారు. ప్రత్యేక హోదా మీద నేను రాసిన పుస్తకం వాస్తవానికి ఆయనే ఆవిష్కరించాడు రాజమండ్రిలో. అప్పుడు నేను 2 సార్లు దాని మీద, చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నప్పుడే దాని మీద 2 ప్రభుత్వాలు సరిగ్గా శ్రద్ధ పెట్టలేదు. ఇప్పటికైనా పెట్టి ఒత్తిడి చేస్తే ఉండవల్లి లాంటి ఆయన ముందు నిలబడితే చాలా మంచిదే. కానీ ఆయన ఏమంటారంటే, ఈ చట్టము దీని ఇది అన్యాయం అని కనుక నేను నిరూపించగలిగితే అప్పుడు చాలా విషయాలు జరుగుతాయంటారు. నేను కూడా దాన్ని ఏమి అనుకోవట్లేదు. సుప్రీంకోర్టు కూడా అంత అవాస్తవికంగా వ్యవహరిస్తుందని కూడా నేను అనుకోవట్లేదు. కానీ న్యాయం జరగడమే కాదు, జరిగినట్టుగా ఉండాలన్నట్టుగా పార్లమెంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది ఏంటి అవి చెప్పొచ్చు. అసలు కాంగ్రెస్లోనే ఉండి జైపాల్ రెడ్డి ఉండవల్లి ఇద్దరు అలా జరిగిందని ఆయన చెప్తే కాదని నేను చెప్తే, ఇవన్నీ విన్యాసాలు. ఈ విన్యాసాల వల్ల ప్రజలకు ఒరిగేది లేదు. మీరు ముఖ్యమంత్రులు అన్నారే, ఉండవల్లి చాలా వివరంగా మాట్లాడింది తెలంగాణ ముఖ్యమంత్రితో, ఏపీ ముఖ్యమంత్రితో కాదు. జగన్ ముఖ్యమంత్రి అయ్యి ఎప్పుడు ఆయన కలుసుకున్నట్లేదు కాబట్టి చేయొచ్చు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా, జాతీయ రాజకీయాలకు వెళ్తా అన్నప్పుడు అభిప్రాయ సేకరణ దానికోసం ఆయన పిలిచారు. అప్పుడు కూడా తను చెప్పేది తనే చెప్పారనుకోండి, విభజన అంశం అక్కడ రాలేదు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టడం అనేది కూడా అప్పటికే ఉంది, ఆ విషయం నాకు చర్చకు రాలేదన్నారు. అంటే 2 అంశాలు చర్చకు రాకపోయిన తర్వాత ద్వైపాక్షిక వివాదాలు, రాజకీయ కార్యాచరణ రెండు రాకపోయాక అంటే ఊరికే బీజేపీ మతోన్మతం ఆ విషయాల మీద ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. అది అది మంచిదే. బట్ ఉండవల్లి ఇప్పుడు ఈ అంశంలో గతాన్ని బాగా చర్చ జరగాలి అని కోరేకంటే, అది సుప్రీంకోర్టుకు పోని వేశారు కాబట్టి వదిలేసి, ఇప్పుడు సజ్జలు ఏమంటారంటే మా ప్రయోజనాల కోసం గట్టిగా పోరాడతాం. నేను ఈ విభజన చట్టం మీద ఉండవల్లితో కలిసి పోరాడుతాను అని చెప్పట్లేదు, చాకచక్యంగానే మాట్లాడుతున్నాడు. ఆయన సెంటిమెంటల్ పార్టీ ఏమో మద్దతు చెప్పి సాధ్యమైతే అంటే, అసలు ఇది మిశ్రమలో పాట ఉంటుందిలే, నీలాకాశం నాదేలే, నావన్నీ ఇక నువ్వేలే ఇస్తాలే అని చెప్తుంటాడు. అట్లాగే అది జరగదు ఇప్పుడు కాబట్టి దీన్ని సాగదీసుకు. ఇంకొకటి కూడా సమాంతరంగా, ఆ షర్మిల విషయం వచ్చినప్పుడు కానీ, నదీ జలాల విషయం వచ్చినప్పుడు కానీ, అదేంటంటే పాండవులు జమ్మి చెట్టు మీద ఆయుధాలు అక్కడ పెట్టినట్టుగా పెట్టుంటాయి. అవకాశం దొరికితే మన నాయకులు రాజకీయ పార్టీలు ఈ విభజనకు సంబంధించిన అంశాలు తీసుకొని రావటం, ఒక 4 రోజులు దాని సెంటిమెంట్లు దాని మీద ఉద్వేగాలు పెంచడం, మళ్ళీ రాజకీయ సర్దుబాటు అవగానే ఊరుకోవటం జరుగుతుంది. దీన్ని ముగించాలి అంటే కేంద్రం విభజన చట్టం మీద ఒక చివరి, బీజేపీ ఆ పని చేయదు, బీజేపీ ఆ పని చేయదు. వాళ్ళు ఇక్కడ చెప్పే జాతీయ, కనీసం ప్రాంతీయ పార్టీలు ఎక్కడికి అక్కడే మాట్లాడతాయి వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు వీళ్ళ కానీ జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ ముఖ్యంగా ఆ పార్టీ వాళ్ళే 2 చోట్ల రెచ్చగొడుతుంటారు. అది విభజనకు ముందు జరిగింది, ఇప్పుడు మళ్ళీ పునరావృతం కాకుండా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ అది సమస్యగా లేదు ప్రజల మధ్య, అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ రావు గారు. సో మొత్తం మీద అయితే ఆంధ్రప్రదేశ్ అంటే విభజన జరిగిపోయి 8 ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఆ ఇష్యూని తిరగ తోడడం వల్ల రాజకీయంగా ఎవరికి అంటే ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి మాత్రం
రాజకీయంగా ఎవరికి ఏ రకమైన ప్రయోజనం లభించే అవకాశం లేదు.